నాకు ఉద్యోగం కావాలి. ఉద్యోగమే ఇప్పిస్తాను. నువ్వు చేసే ఉద్యోగం, నువ్వు కోరుకునే ఉద్యోగమే ఇప్పిస్తాను. రేపు సరిగ్గా 10 గంటలకు రా. ఓకే. మిస్టర్ అమ్మా, ఉద్యోగానికి రమ్మన్నారు. ప్లీజ్ గెట్ ఇన్ లోపలికి రండి. కమ్ ఇన్, రండి. ఇదేమిటండి ఇక్కడ తీసుకొచ్చారు? నాకు కావాల్సిన ఉద్యోగం. టేక్ ఇట్ ఈజీ, అన్ని ఉద్యోగాలు ఆఫీస్ ఉన్నారో చేయనక్కర్లేదు. వాట్ యు మీన్? నీ కష్టాల్లో నిన్ను ఆదుకున్నది ఎవరో తెలుసా? తెలుసు. మీరు? నో, నేను కాదు. డబ్బు, డబ్బు ఏమైనా చేస్తుంది. ప్రాణం పోస్తుంది, ప్రాణం తీస్తుంది, ఓదారుస్తుంది, బాధిస్తుంది. నావు ఏం కావాలి? సరాసరి డబ్బే కావాలా? ఇస్తాను. ఉద్యోగం కావాలా? ఇప్పిస్తాను. నాకు ఉద్యోగం కావాలి. అంటే డబ్బిచ్చే ఉద్యోగం కావాలి, అవునా? అవును. ఒకే ఒక్క పని చెప్తాను, చేస్తావా? చేస్తాను. లక్షిస్తాను. లక్ష? ఎందుకు? నువ్వు చచ్చిపోవాలి. నేను? నేను చచ్చిపోవాలి? మీరు పరిహాసం అవుతున్నారు. నో, నాకు నీ ప్రాణం కావాలి. నువ్వు చావడానికి సిద్ధపడితే 3, 4, 5 లక్షలైనా ఇస్తాను. వాట్ ఇస్ దిస్? ఏమిటిది? ఉద్యోగం, డబ్బిచ్చే ఉద్యోగం. నీ పిల్లలు, నీ కుటుంబం హాయిగా బ్రతికే పని, చిన్న పని. నీ చావు. ఆర్ యు మ్యాడ్? మీకన్న పిచ్చ కింద? లేదు. ఆ రోజు గుర్తుందా? రోడ్డు దాటుతూ కారు కింద పడబోతూ నువ్వే అన్నావు. అంటే ఏదో మాట వరుసకి ఆ కష్టం అన్న మాట పట్టుకుని నా చావుకు బేరమంటారా? నాన్సెన్స్. నేను చావును, చస్తే చావును. నా మిస్టర్ ప్రసాద్, మనసు ఎప్పుడైనా మార్చుకుంటే నా ఫోన్ నంబర్ 4414 1 3. ఆ ఆశయం పెట్టుకోకండి. యువర్ మ్యాడ్. నీ బొమ్మ చేసావా? ఎన్ని బొమ్మలు? బిల్లిగా ఉంది. నా ఏరోప్లేన్ ఎంత బాగుందో తెలుసా? డాడీ డాడీ, ఎన్ని బొమ్మలు? ఏరోప్లేన్, స్కూటరు, కారు, బస్సు, ఎన్ని ఉన్నాయో తెలుసా? డాడీ, టెలిఫోన్. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? చూడండి, ఏమిటి చేయాలి ఇదంతా? కొత్త బట్టలండి. ఏమండి ఈ చుట్టూకి వెళ్తారు చూసారా, ఎంత బాగుందో. ఇది ఎంబ్రాయిడరీ, ఇది షిఫాన్, పట్టుకొని చూడండి, పువ్వులాగా ఉన్నాయి. అవును, ఇందులో మీకు కొత్త ప్యాంట్స్, షర్ట్స్ ఉన్నాయి. మీరు ఇలాంటి ఖరీదైన బట్టలు వేసుకుని ఎన్నాళ్ళైందో. అవును, మీకింత గొప్ప స్నేహితురాలు ఉందని నాతో చెప్పనే లేదేమండి. స్నేహితురాలు? ఎవరో రమట. ఆవిడ ఎవరో ఎందుకు పంపించిందో ఒక్కసారి ఆలోచించవా? ఎందుకండి? ఆ ఆలోచన తీసుకుని ముందు రాసింది. ఈ వెరహ బట్టల వస్తువు కోసం వ్యామోహపడతావా? నీకు బుద్ధి ఉందా లేదా? ఏమండి, తీసుకోవడం తప్పైందా? తప్ప, తప్పున్నారా? జయ, ఇవి తీసుకున్నాను ఎంత ఇరకాటలో పెట్టావో తెలుసా? ఇడియట్. మీ బాధల్ని భారీగా ఉన్నాళ్ళు నా కడుపులో దాచుకున్నాను, కానీ తల్లిగా బిడ్డను తృప్తిపరచలేనందుకు ప్రతిరోజు కుమిలిపోయేదాన్ని. ఆ కొరత ఈరోజు తీరిపోయినట్టుందండి. I'm sorry.
మృత్యు భోగ ఈ ఆశలో నిలిచిపోనా ఆఘోషలో కలిసిపోనా మృత్యు ఘోష ఈ ఆశలో